फ्रेंड्स, वेलकम टू मैजिकल वर्ल्ड। सब्सक्राइब माई चैनल, लाइक एंड शेयर योर कमेंट इन कमेंट सेक्शन। फ्रेंड्स ना टॉपिक फ्रेंड्स मेंट्रोलॉजी। फ्रेंड्स मेंट्रोलॉजी अंटे वातावरण शास्त्रम अन्नट्टु। वातावरण शास्त्रम, ई वातावरण शास्त्रमलो मनकु वातावरणालो जरिगे मार्पुलु संघटनलनु मनकु प्रती ओक्क विवरालनी अंदिंचे वारिनी मेंट्रोलॉजिस्ट अंटारु। ई मेंट्रोलॉजिस्ट अने व्यक्तुलु साइंटिफिक पद्धतुल द्वारा मनकु अक्यूरेट डाटानि अंदिंचडानिकि तोडपड़े व्यक्तुलु। ई मेंट्रोलॉजिस्टुलु मनकु वाळ्ळु कोन्नि मेंट्रोलॉजिकल इंस्ट्रुमेंट सहायं तोटि అక్కడ ఉన్న వాతావరణాన్ని ఇండికేట్ చేసి మనకు న్యూస్ పేపర్లో, టీవీలో, టెలివిజన్లో, బ్రాడ్కాస్టింగ్ ఛానల్స్లో, సోషల్ మీడియాలో మనకు ప్రచారం చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్, ముందుగా ఈ మెంట్రాలజికల్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి నేను చెప్పే ముందు మనం ఈ మెంట్రాలజీ ఎప్పుడు మొదలైందో తెలుసుకోవాలి ఫ్రెండ్స్. మెంట్రాలజీ వచ్చేసి ఫ్రెండ్స్ ఇది అరిస్టాటిల్ కాలంలోనే బిఫోర్ క్రైస్ట్కు ముందే దీని గురించి చాలా వివరాలు ఉన్నాయి ఫ్రెండ్స్. దీని గురించి మనం తెలుసుకోవాలంటే అరిస్టాటిల్ కాలంలో ఉన్న సైంటిస్టుల ద్వారా, అంటే అక్కడ ఆ కాలం నాటి టెక్నాలజీ ద్వారా మనం తెలుసుకోవచ్చు. అప్పట్లో ఎంత వాతావరణాన్ని ఎలా గెస్ చేశారో దాని గురించి కొన్ని క్లూస్ కూడా ఉన్నాయి. అంతేకాదు, ఇప్పుడు నేను కొన్ని మెంట్రాలజికల్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. మొదటగా వచ్చేసి ఫ్రెండ్స్ విండ్ గేజ్. దీన్నే మనం అనినోమోమీటర్ అంటాం. అనినోమోమీటర్ అని వచ్చేసి ఋతుపవనాలు ఉన్న గాలి వేగం, దాని యొక్క బలం, ఉపరితలం, దాని యొక్క స్ట్రెంగ్త్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఈ విండ్ గేజ్ అనినోమోమీటర్ మనం యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. ఇంకోటి వచ్చేసి ఫ్రెండ్స్ రెయిన్ గేజ్ వచ్చేసి వాన పడుతుందా లేదా అని చెప్పడానికి మంచు ఎంతవరకు పడుతుంది, ఎంతవరకు ఉంటుందని దాన్ని మెజర్ చేసి మనకు అందించేదే ఈ రెయిన్ గేజ్. ఈ రెయిన్ గేజ్ని ఇంకో విధంగా పల్వియోమీటర్ అంటారు. ఇంకోటి వచ్చేసి ఫ్రెండ్స్ స్నో గేజ్ అనేది ఇది మంచు పడుతుందా లేదా అనే దాన్ని చెప్పేందుకు యూజ్ చేసే ఇన్స్ట్రుమెంట్. ఇది చాలా వరకు స్నో వాటర్ ఈక్వాలెంట్ దాని యొక్క మిల్లీమీటర్ ఎంత వరకు ఉన్నదో దాన్ని మెజర్ చేసి అందిస్తుంది. యూనిట్ల కొద్దీ మనకు తెలియజేస్తుంది. ఇంకోటి వచ్చేసి డ్రాప్లర్ రాడర్ అంటారు. ఇంకో విధంగా దీన్ని వెదర్ రాడర్ అంటారు ఫ్రెండ్స్. ఈ డ్రాప్లర్ రాడర్ వచ్చేసి రాడర్ మనకు చాలా వరకు ఈ గాల్లో ఉన్న వేగాన్ని, డిస్టెన్స్ని, కిలోమీటర్స్ని, అవర్స్, మిల్లీ సెకండ్లో మనకు ఈ డ్రాప్లర్ రాడర్ కానీ ఈ వెదర్ రాడర్ కానీ మనకు అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకో విధంగా చెప్పాలంటే ఫ్రెండ్స్, ఇవి చాలా వరకు మనకు ప్రతి ఒక్క క్లైమేట్ చేంజెస్ గురించి మనకు ఎప్పటికప్పుడు అందిస్తాయి ఈ రాడర్. ఇంకోటి వచ్చేసి ఫ్రెండ్స్ రేడియో సూడెన్. దీన్ని ఇంకో విధంగా బెలూన్ మెజర్ చేసేదాన్ని కూడా అంటారు. దీన్ని బెలూన్ తోటి ఇది మెజర్ చేస్తారు టెంపరేచర్ని, మాయిశ్చర్ని, గాలిని, ఈ వాటి లెవెల్స్ తెలుసుకోవడానికి ఈ బెలూన్ సహాయంతో ఈ రేడియో సూడెన్ అనేది పద్ధతి వాడతారు. ప్యాన్ ఎవాపరేషన్ వచ్చేసి ఫ్రెండ్స్, ప్యాన్ ఎవాపరేషన్ వచ్చేసి గాలిలో ఉన్న ఆవిరిని కనుక్కోవడానికి ప్యాన్ ఎవాపరేషన్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఈ ఎవాపరేషన్ అనేది ప్యాన్ ఎవాపరేషన్ అనేది దానిలో ఉన్న ఆవిరిని కనుక్కోవడానికి యూజ్ అవుతుంది. ఇంకోటి వచ్చేసి ఫ్రెండ్స్ హైగ్రోమీటర్ వచ్చేసి తేమను, హ్యూమిడిటీని తెలుసుకోవడానికి, ఆవిరిని పర్సెంటేజ్ ఎంత ఉందో తెలుసుకోవడానికి గాల్లో దాని గురించి ఈ హైగ్రోమీటర్ వాడతారు. ఇంకోటి వచ్చేసి థర్మోమీటర్ వచ్చేసి టెంపరేచర్ని చూడడానికి వాడతారు. థర్మోమీటర్ వచ్చేసి మనం ఎప్పుడైనా డాక్టర్ దగ్గరకు వెళ్ళినప్పుడు ఈ థర్మోమీటర్ అనేది మనం చూడొచ్చు.
టెంపరేచర్ ఉష్ణోగ్రత సెంటీగ్రేడ్స్ తెలుసుకోవడానికి దాన్ని వాడతారు. అలాగే ఇది వాతావరణంలో చేంజెస్ని గమనించడానికి టెంపరేచర్ని తెలుసుకోవడానికి థర్మోమీటర్ వాడతారు. ఇంకోటి వచ్చేసి రీజనల్ ఇన్స్ట్రుమెంట్ సెంటర్లో ఈ మెట్రాలజిస్టులు కొన్ని ఇన్స్ట్రుమెంట్ సహాయంతో ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం జరుగుతుంది. ఇంకా టాపిక్లోకి వెళ్తే ఫ్రెండ్స్, వెదర్ వ్యాన్ అనే ఒకటి ఉంటుంది, అది గాలి ఏ డైరెక్షన్లో పోతుందో చెప్పడానికి యూజ్ అవుతుంది. మనకు క్విజ్గా ఒక క్వశ్చన్ అడిగితే, ప్రెషర్ గురించి ఏదైనా క్వశ్చన్ అడిగితే రెండు విధాలుగా క్విజ్లో చెప్పచ్చు, ఒకటి హైగ్రోమీటర్, ఒకటి బారోమీటర్ అని చెప్పచ్చు ఫ్రెండ్స్. ఈ బారోమీటర్ గురించి చెప్పాలంటే ఫ్రెండ్స్, ఇది మెర్క్యూరీ అనేది ఈ బారోమీటర్లో ఉంటుంది. ఇది వాతావరణంలో ఉన్న ప్రెషర్ని ఇంక్రీజ్ అయితే దానిలో ఉన్న వివరాలని సేకరించి మనకు అందజేయడానికి తోడ్పడుతుంది. ఇది ప్రెషర్ ఒత్తిడిని, హై లెవెల్ ఉన్న, డిక్రీజ్ ఉన్న ప్రతి ఒక్క డీటెయిల్స్ని మనకు ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ ద్వారా ఒత్తిడిని మెజర్ చేసి ఎలక్ట్రానిక్ సెన్సార్స్ తోటి మనకు పంపిస్తుంది ఈ బారోమీటర్. ఇంకా వెదర్ ఫోర్కాస్టింగ్లో ఈ థర్మోమీటర్, ఐనోమీటర్, ఇంకా ఇవి ఎయిర్ అబ్జర్వ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇంకోటి వచ్చేసి లిడర్ అంటారు. లిడర్ని ఫుల్ ఫామ్ వచ్చేసి లైట్ డిటెక్షన్ అండ్ రేంజింగ్. ఇది గాల్లో, మేఘాల్లో కానీ, వాల్కానిక్స్లో కానీ ఈ లైట్ డిటెక్షన్ చేస్తుంది. అది అక్కడికి వెళ్ళి అక్కడున్న టెంపరేచర్, వాతావరణాన్ని, గాలి తీవ్రతను, ప్రెషర్ని తెలుసుకొని క్లౌడ్లలో ఏదైనా సంఘటనలు, ఘర్షణలు జరిగితే ఈ లైట్ రే అనేది లేజర్ పద్ధతి ద్వారా, రిమోట్లీ సెన్సార్ ద్వారా అంత దూరం వెళ్ళి మనకు వివరాలు అందిస్తుంది. ఇంకోటి వచ్చేసి బారోగ్రాఫ్. ఒక గ్రాఫ్ మీద ఒక బారోగ్రాఫ్ అనేది, దాని మీద వాతావరణ వివరాలు అనేది ఒక కర్వ్ లైన్స్ ద్వారా మనకు ప్రెషర్ కండిషన్స్ని ఆ బారోమీటర్లో మనం చూసుకోవచ్చు. ప్రెషర్ ఇంక్రీజ్ అయిందా, డిక్రీజ్ అయిందా, ఎక్స్పాండ్ అయిందా అని ఒక కర్వ్ లైన్స్ ద్వారా మనకు వివరాలను అందజేస్తుంది ఈ బారోగ్రాఫ్. బారోగ్రాఫ్లో అనేకమైన ఒక డ్రమ్ము లాగా చుట్టుకొని ఒక బారోగ్రాఫ్ పేపర్ ఉంటుంది. ఆ పేపర్ మీద ఈ వివరాలను సేకరించడం జరుగుతుంది. ఇంకోటి వచ్చేసి ట్రాన్సిసోమీటర్ అంటారు, దీన్ని అజర్ మీటర్ అంటారు, దీన్ని ట్రాన్సిసోమీటర్ అంటారు. ఇది ఏరోప్లేన్ కాడ మనం ఎక్కువ చూసుకోవచ్చు. ఎందుకంటే వాతావరణంలో ఏదైనా ప్రమాదాలు, అత్యవసరంలో ఏదైనా చేంజెస్ వస్తే ఎయిర్పోర్ట్లో అక్కడికక్కడే ఏరోప్లేన్ పోకుండా తగు జాగ్రత్తలు పడడానికి ఈ ట్రాన్సిసోమీటర్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఇంకోటి వచ్చేసి స్కై క్యామ్ అంటే ఒక కెమెరా అన్నట్టు, ఇది ఆకాశంలో ఉన్న ప్రతి ఒక్క డీటెయిల్స్, మళ్ళీ మూన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని దాని ఫోటోగ్రఫీ ద్వారా మనకు టెలివిజన్లో, న్యూస్ పేపర్లో, ఇంటర్నెట్లో ఈ వాతావరణ మెట్రాలజిస్టులు మనకు ఈ స్కై క్యామ్ని ద్వారా మనకు పంపిస్తారు. ఈ స్కై క్యామ్ అనేది నైట్లో కూడా రెయిన్ పడుతుందా లేదా అనే దాని గురించి ఒక ఫోటో తీస్తూ మనకు పంపుతుంది. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు నేను చెప్పిన దాంట్లో అన్ని విధాలుగా ఇవన్నీ మెట్రాలజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఫ్రెండ్స్. ఇవి వాతావరణాన్ని కొలవడానికి వస్తాయి. ఇంకోటి వచ్చేసి అట్మాస్ఫియరిక్ టర్బులెన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇది స్మాల్ స్కేల్గా దాని యొక్క వేగాన్ని, డైరెక్షన్ని, గాలి ఎటు వెళ్తుందో, వాతావరణాన్ని, దానిలో ఉన్న ఆవిరిని, పొగను, దాని ఎనర్జీ కండిషన్ని వెర్టికల్, హారిజంటల్ తెలుసుకోవడానికి ఈ అట్మాస్ఫియరిక్ టర్బులెన్స్ వాడతారు. ఇంకా చెప్పాలంటే ఫ్రెండ్స్, ఇంకోటి వచ్చేసి మన తెలంగాణలో మన వాతావరణ కేంద్రాన్ని పరిశీలించే వ్యక్తులు ఎవరైనా తెలుసా అంటే, ఒక వ్యక్తి నాకు తెలుసు ఫ్రెండ్స్, అతని గురించి ప్రణాళిక వాతావరణ సహాయ నివారణ అధికారి, అతని పేరు వచ్చేసి బి వేణు మాధవ్. అతను
ఈ వాతావరణంలో ఉన్న వర్షపాతాన్ని ప్రతి ఒక్క వివరాలని సేకరించి మనకు అందజేస్తాడు. ఇది ఫ్రెండ్స్, దిస్ ఈస్ యువర్ మ్యాజికల్ వరల్డ్. సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్, గివ్ కామెంట్ ఇన్ కామెంట్ సెక్షన్ ఫ్రెండ్స్. వన్ మోర్ టైం విజిట్ మై ఛానల్ మ్యాజికల్ వరల్డ్. మెంట్రాలజిస్టులు కావాలనుకునే వ్యక్తులు చాలా వరకు ఈ వివరాలు అవసరమవుతాయని భావిస్తూ ఇంతటితోటి వీడియో ముగిస్తున్నాను ఫ్రెండ్స్. దిస్ ఈస్ యువర్ మ్యాజికల్ వరల్డ్. సబ్స్క్రైబ్ మై ఛానల్ మ్యాజికల్ వరల్డ్.